కాపురాక్ సంస్థ తూర్పుగోదావరి జిల్లా కేంద్ర కార్యాలయం జిల్లా ప్రధాన కేంద్రమైన కాకినాడలో ప్రారంభమైంది. కాపురాక్ వ్యవస్థాపక సభ్యుడు తెలంగాణ పోలీస్ శాఖలో ఉన్నత స్థాయి బాధ్యతలు నిర్వహిస్తున్న పెద్దిరెడ్డి శివభాస్కర్ జిల్లా కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కాప్స్రాక్ సభ్యులను ఉద్దేశించి శివభాస్కర్ మాట్లాడుతూ ఉభయ రాష్ట్రాల్లో ఉన్న కాపుల సర్వతోముఖాభివృద్ధి కోసం ఉన్నత లక్ష్యంతో కాప్స్రాక్ సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అయితే యూత్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసి పర్పస్ కాన్సెప్ట్ నేను చెప్పడం వల్ల ఏంటంటే ఒక ఐడెంటిఫికేషన్ ఈజీ అవుతాయి. శివభాస్కర్ అని తెలియదు, లేదు మన కిషోర్ అంటే తెలియదు. కొంతమంది మాత్రమే పెద్దవారి ఇంటి పేర్లు బట్టి ఐడెంటిఫై చేస్తారు. అదర్వైజ్ కొన్ని కొన్ని మిక్స్డ్ కమ్యూనిటీస్లో ఉన్న ఇంటి పేర్లు కూడా మనకు కూడా ఉన్నాయి. అంటే దిస్ ఈజ్ నాట్ మెంట్ టు సెగ్రిగేట్, వాళ్ళని సెపరేట్ చేద్దాం ఉద్దేశం కాదు, కానీ ఐడెంటిఫికేషన్ మన వాళ్ళు అని తెలిస్తే దానివల్ల జరిగే బెనిఫిట్స్ చాలా ఉంటాయని చెప్పి ఒక చిన్న ప్రయత్నం స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసిన మొదట్లో నేను మీరందరూ కూడా బాబు జిల్లా వారీగా గ్రామాల వారీగా మండలాల వారీగా గ్రూప్స్ పెట్టాలా, పెట్టి ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా లాస్ట్ మెంబర్ ఆఫ్ అవర్ కమ్యూనిటీకి చేరే విధంగా మీరు ప్రయత్నం చేయాలి అని అంటే ఈ లాస్ట్ పర్సన్ ఆఫ్ అవర్ కమ్యూనిటీకి కూడా బెనిఫిట్ జరగాలి అని నేను చెప్తే ఈ అనితర సాధ్యమైన ప్రయత్నాన్ని మీరు మొదలెట్టారు సార్, ఇది అయ్యే పని కాదు అని పనికిరాని కొన్ని సామెతలు చెప్తారు. పీతల సంఘం అని అయ్యని అయ్యని అన్నా సరే రబ్బిష్ లేవయా, ఒక సంకల్పంతో మనం ముందుకు వెళ్తాం. ఇటువంటి మాటలు చాలామంది వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు. మీరే పక్కకు పెట్టండి, యద్భావం సద్భవతి, మనం చేయగలం అనుకుంటే చేయగలం, చేయలేమంటే చేయలేం. ఐ ట్రూలీ బిలీవ్ దిట్ డెఫినెట్గా మనం చేయగలం అనే ప్రయత్నం స్టార్ట్ చేయడం జరిగింది. 2016 మే కల్లా ఆల్మోస్ట్ 200 గ్రూప్స్ అయ్యాయండి, ఫ్రమ్ 0 to 200. కాస్కాసమైన పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టకూడదా, ఏమైనా కమ్యూనిటీకి ఉపయోగపడే పోస్టులు పెట్టాలి, కొద్దిగా డిసిప్లిన్గా ఉండాలి. ఒక మంచి సాంప్రదాయాన్ని అలవాటు చేస్తాం. ఆ సాంప్రదాయక ఎగ్జాంపుల్ ఏంటంటే ఈరోజు ఇంతమంది ఇక్కడ అసెంబ్లీ అయినా ఎక్కడ చిన్న శబ్దం లేదు. దిస్ ఈజ్ ద ఇండికేషన్ ఆఫ్ గుడ్ చేంజ్ ఇన్ కమ్యూనిటీ. నేను ప్రౌడ్గా ఎందుకు చెప్తానంటే ఇటువంటి మీటింగ్స్ గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి ఫ్రమ్ 0 to 6 lakhs అయ్యే వరకు కూడా ఎక్కడా కూడా కదలిక లేదు, హడావుడి లేదు, ఆవేశం లేదు, కేకలు లేవు. ఇదే విధంగా కూర్చుంటారు, మార్నింగ్ వస్తే ఈవినింగ్ గారు చెప్పింది ఎక్స్ప్లెయిన్ చేస్తే వింటారు, అప్రిషియేట్ చేసి వెళ్తారు. దట్ ఈస్ ద డిసిప్లిన్ వి ఇన్వాల్వ్డ్ ఇన్ అవర్ కమ్యూనిటీ. దానికి మీరందరూ థ్యాంక్స్ చెప్పాలి. అంటే అదంతా మన పిల్లల పాటే కష్టమే. ఈ గ్రూప్స్లో ఎవరిని మీరు పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టకూడదండి, వల్గారిటీ ఉండకూడదు. ఒకరికొకరు మెయిన్ సపోర్ట్ చేసుకోవాలి, ఏ ఆస్పెక్ట్ అయినా కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది స్టేటస్ తెలుసు కదా. వాళ్ళ స్వాగతం ఏమైనా ఎటువంటి వ్యక్తి వచ్చినా వాళ్ళకి ఏమైనా మన శాస్త్రాన్ని సహాయం చేయాలి అని కొన్ని మంచి ఐడియాలతో ముందుకు రావడం జరిగింది. దగ్గర దగ్గర 2015 నుంచి ఇప్పటి వరకు మిషన్ 10,000 పెట్టేవాళ్ళు. అంటే ఉద్యోగాలు ఇచ్చాను కాన్సెప్ట్తో ముందు మిషన్ 1,000 పెట్టాం, తర్వాత 10,000 దాచిపోయింది. ఇదంతా కూడా ఈ 10,000 అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి సాఫ్ట్వేర్ ఇంజనీర్ పిల్లలు, ఈ మన ఫార్మా ఇండస్ట్రీస్లో ఉన్నవాళ్ళు కానీ ఏ గ్రూప్స్లో ఉన్నవాళ్ళు కానీ వాళ్ళకి తెలిసిన జాబ్స్ అని పోస్ట్ చేయడం, ఒక వ్యక్తికి ఉద్యోగం ఇచ్చినట్టు కుటుంబాన్ని నిలబెట్టడం.